ఫస్ట్ ఫ్లోర్ ఇది సార్, డిజిటల్ ల్యాబరేటరీ. ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ క్లాస్ రూమ్స్, కింద ఏమో డిజిటల్ లైబ్రరీ, సార్ కూడా చేస్తున్నారు సార్. అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అన్ని కూడా ఎన్జిపాడు. ఎక్కడి నుంచి వచ్చావు? మేదర్మట్ల. ఇక్కడ జోన్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎలక్ట్రానిక్స్ నెట్వర్కింగ్ గురించి ఏదో ఉందా? లేదు. కంప్యూటర్ నెట్వర్క్స్ అయితే ఏమీ ఉండదు. ఎలక్ట్రానిక్స్లో చిప్స్, రెసిస్టర్, డయోడ్స్, ఐసీ గురించి ఏం తెలుసు? మీరు చెప్పిన అన్ని కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్ కదా, ఎలక్ట్రానిక్స్లో ఏం చదువుతున్నావు? ఇవ్వాలి, కూర్చోవు. అందరు కూడా డ్రాట్స్మెన్? ఏం చేస్తారు డ్రాట్స్మెన్లో? బిల్డింగ్ ప్లానింగ్, బ్రిడ్జెస్ కట్టడం, ప్రాజెక్ట్స్. ఓకే, దాని గురించి డిజైనింగ్, ప్లాన్, ఆర్కిటెక్చర్ కూడా ఉంది. ఆర్కిటెక్చర్ కూడా ఉంది. టూ ఇయర్స్ కోర్స్ అది. పిల్లలు, ఐ మీన్ మీరేమేమి చేస్తారు? బాయ్స్ ఏమేమి చదువుతున్నారు? ఇక్కడ ఎలక్ట్రానిక్స్, ఇంకా నువ్వేం చదువుతున్నావు? డీజిల్ మెకానిక్స్. ఇంకా నువ్వు చెప్పు, బ్లూ షర్ట్. నువ్వే ఏం చదువుతున్నావు? ఫిట్టర్, డీజిల్ అల్లరి చెప్పావు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ బాగా చెప్తున్నాడు కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? అంతేవా, మూడే చెప్పారు. అంతేవా, నాలుగు చేసుకుని అక్కడ వాళ్ళు ఒక 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులర్ సాలరీస్ కింద. అదే సార్, ఇట్లా 3 మంత్స్ మేము క్యాంపస్ సెలెక్షన్స్ పెడతారు, కన్నర్ పాయింట్లో పెడతాము, తర్వాత ఇండివిజువల్గా మా ఐటీఎస్ వైజ్ కూడా పెట్టుకుంటాము. ఇప్పుడు మనకున్న గ్రనైట్ ఇండస్ట్రీస్కి కావాల్సిన ట్రేడ్ ఏముంది? వీళ్ళు వచ్చినాక వీళ్ళు మనం కొంతమంది తీసుకుంటాం సార్, డైరెక్ట్ ఎలక్ట్రికల్ తీసుకుంటారు. మన పిఐస్ ఉన్నాయి సార్, 7 సెంటర్స్ ఉన్నాయి. మన దగ్గర 100% ప్లేస్మెంట్ సార్, 80% 100% పక్కా కొట్టారు సార్. వీళ్ళు ప్లేస్ అవుతారు, ఎంతమంది రిటైన్ అవుతారు, ఎంతమంది పడితే 80% పంపిస్తారు? లేదు సార్, 100% పంపిస్తాం సార్. 80% చూస్తున్నాను కదా, లాస్ట్ 10 ఇయర్స్గా. ఆర్ యూ ట్రాకింగ్ ఆల్ దిస్ 100 పీపుల్? రికార్డు కూడా ఉన్నారు వాళ్ళందరూ? ఉన్నారు సార్. మన వెళ్ళకాదు, ఫస్ట్ ప్లేస్మెంట్ అయిన తర్వాత స్టిల్ వర్కింగ్. 20% డ్రాప్ వస్తున్నారు సార్. అంటే 80% రిటైన్. ఐటీఐలో ఆ ట్రైనింగ్ మనకి ఇవ్వాలి సార్, అక్కడ పోయి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని సర్వ్ అవ్వాలంటే కొంచెం
మీరు వెళ్తున్నారన్నారు కదా, దానికోసం అడుగుతున్నాను. గ్రెనైట్స్ అన్నారు కదా, ఎవరు గ్రెనైట్స్ కూడా వెళ్తున్నారా? ఉన్నారు సార్. అక్కడ ఏంటంటే టెక్నికల్గా వచ్చేసి మోటార్స్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పాలిషింగ్ అదే డ్రిల్లింగ్ సార్, డ్రిల్లింగ్లో కూడా. కానీ వీళ్ళకి ఇచ్చారు సార్ గతంలో, ప్రీవియస్ బ్యాక్ ఇస్తే వీళ్ళు సక్సెస్ కాదు. ఉండము డ్రిల్లింగ్ హార్డ్ వర్క్ సార్. ఓన్లీ బీహార్, రాజస్థాన్ వాళ్ళు భాష వాళ్ళే. వీళ్ళకి స్కిల్డ్ వర్క్ ఏం చేయవచ్చు అక్కడ? మోటార్ స్కోప్ ఏముంది? ఒకసారి ఇది ఆలోచన చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ అడిషన్ ఇన్ గ్రెనైట్ సార్. ఇప్పుడు గ్రెనైట్ పాలిషింగ్ తర్వాత వేరే ఏం వాల్యూ అడిషన్ చేయవచ్చు? ఆ వాల్యూ అడిషన్లో వీళ్ళకి స్కోప్ ఉందా? అదే మన పిల్లలకి ఇప్పుడు అంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, పిల్లలు ఏమి ఎంప్లాయ్ చేయకుండా ఉండే ఉపయోగం అండి? ఎవరు ఎంప్లాయ్? 80% కదా లోకల్, 70% లోకల్, 75%. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉండరు? నాట్ ఈవెన్ 20%. అప్రెంటిస్ కింద వేరే డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోతుంది. సరే అమ్మా, ఆల్ ది బెస్ట్.